हाय फ्रेंड्स, नमस्ते अंदर की. वेलकम टू माय यूट्यूब चैनल मिस्टर विजय व्लॉग्स. फोटो लो उन्ना प्लेस नेम गंगवरम बीच. विशाखपट्नम स्टील प्लांट बीसी गेट दग्गर उंदी. एन्नो पॉपुलर नेम तो उन्ना बीचेस लो इदो का अनएक्सप्लोर्ड बीच गंगवरम बीच. ఈ ప్లేస్కి విజిట్ చేయడానికి ఫిబ్రవరి అండ్ మార్చ్లో నాగపౌర్ణమి రోజు వస్తే ఫెస్టివల్ చూసే అవకాశం ఉంటుంది. అండ్ జూన్లో కూడా అమ్మవారి పండుగ జరుగుతుంది. ఇంకా నార్మల్గా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఎప్పుడైనా రావచ్చు టు ఎంజాయ్ ద సీనిక్ వ్యూ. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్లో డైరెక్ట్ మెసేజ్ చేయండి. డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తా. చాలా ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఈ బీచ్ దగ్గరలో ఎటువంటి రెస్టారెంట్స్ లేవు ఫ్రెండ్స్. మీరు ఆన్ ది వేలో కావాల్సిన ఫుడ్ అండ్ వాటర్ని క్యారీ చేసుకొని తెచ్చుకోవడం చాలా మంచిది. మరొక ఇంపార్టెంట్ విషయం, అన్ని ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్మెంట్స్ ముందుగా ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అనేది ప్రెజెంట్ లేదు. అది ఓన్లీ ఫెస్టివల్ సీజన్స్లో మాత్రమే ఉంటుంది. అది కూడా పర్టికులర్ ఫెస్టివల్ డేట్లో ఉంటుంది. మిగతా డేస్లో మీకు ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది అవుతుంది. ఓన్ వెహికల్స్ అయితే ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. గంగవరం బీచ్ అనేది గాజువాక నుండి 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అప్ అండ్ డౌన్ వచ్చేసి 30 కిలోమీటర్స్. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్లో డైరెక్ట్ మెసేజ్ చేయండి. డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తా. మనకి స్ట్రైట్గా కనిపిస్తుంది కొండపైకి వెళ్ళాక అక్కడ మాధవ స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ ఇప్పుడు టెంపరీగా క్లోజ్ చేశారు, ఫెస్టివల్ టైంకి మాత్రం ఓపెన్ అవుతుంది. సో మనం బీచ్కి అయితే చేరుకున్నాం. ఈ బీచ్కి నేను వచ్చిన నా సైకిల్కి కొన్ని సినిమాటిక్ షాట్స్ తీశాను. వాచ్ అండ్ ఎంజాయ్. 3, 2, 1, go. ఇదే ప్లేస్లో టాలీవుడ్ బాలీవుడ్ మూవీస్ సాంగ్స్ షూట్ చేసేవారు. ఇప్పుడు మనం వెళ్తున్న గెస్ట్ హౌస్లో కూడా చాలా వరకు షూటింగ్స్ జరిగాయి. ఇప్పుడు అదే గెస్ట్ హౌస్ని మీకు ఒక ఓవర్ వ్యూ చూపిస్తా, చూడండి. సో ఇప్పుడైతే ఈ టైనీ బ్రిడ్జ్ని క్రాస్ చేసి టాప్ ఆఫ్ ద హిల్ చేరుకుందాం మనం. నేనైతే నా సైకిల్ని కూడా నేను తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. లెట్స్ సీ. ఇది కొంచెం టాస్కే సైకిల్ని పైకి తీసుకెళ్ళడం అనేది. అయినా ఐ విల్ ట్రై. పైకి స్టెప్స్ కూడా ఉంటాయి, వే చాలా క్లియర్గా ఉంటుంది. మనం పైకి రీచ్ అయ్యేసరికి ఒక బ్యూటిఫుల్ వ్యూ అయితే మనం చూడొచ్చు. చాలా బాగుంది వ్యూ.
ఈ హైట్కి చేరుకునేసరికి ఒక ఎక్కిన కష్టం అంతా ఒక 2 మినిట్స్ ఆ వ్యూ చూస్తూ అలా హ్యాపీగా ఉండిపోవచ్చు. ఎప్పుడు బిజీగా ఉండే సిటీ లైఫ్ నుండి రిలాక్స్ అయ్యేందుకు ది బెస్ట్ ప్లేస్ అని అనుకోవచ్చు. ముఖ్యంగా నాతో నేను గడపడానికి ఒక బెస్ట్ ప్లేస్గా నాకు అనిపించింది ఈ వ్యూ చూశాక. వావ్, బ్యూటిఫుల్ వ్యూ. నైట్ టైం టాప్ ఆఫ్ ద హిల్ ఇలాంటి ప్లేస్లో క్యాంపింగ్ చేయడం అనేది చాలా బాగుంది. ఈ క్యాంపింగ్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్గా సక్సెస్ఫుల్ చేసుకున్నాను. నైట్ లైఫ్ అనేది ఎంత బాగుంటుందో అంత రిస్క్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో నేనైతే దీనికి ప్రిఫర్ చేయట్లేదు. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఆ సన్ రైజింగ్ వ్యూ చూసి రిటర్న్ అయిపోయాం. మీరు చూస్తున్న వీడియో మొత్తం ఆండ్రాయిడ్ మొబైల్లోనే ఎడిటింగ్ చేశాను. ఈ వీడియోలో నేను యూజ్ చేసిన కెమెరా కానీ, ఎక్విప్మెంట్ కానీ, ఎడిటింగ్ చేసిన సాఫ్ట్వేర్స్ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను వాటిపై కూడా ఒక్కొక్క వీడియోని రిలీజ్ చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ ట్రావెలింగ్ ఇష్టమైన వారికి కూడా షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షో సమ్ లవ్ ఇన్ కామెంట్ బాక్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ మిస్టర్ విజయ్ బ్లాగ్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై బై.